నిన్న ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుతూ కేవలం 700 కోట్ల రూపాయలు అదనంగా మేము భారం వేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మేము బిల్లు చూస్తే ఏకంగా దాదాపు 1500 కోట్లు పేద ప్రజలపైన భారం పడే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తాం. చాలా చాలా బాధాకరం. ఈరోజు మంగళగిరిలో నేను పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాధుడైన బాధుడు కార్యక్రమం మేము చేపడటం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మేము పేద ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవేదన, బాధ వాళ్ళు మాకు వినిపిస్తాం జరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందల విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాను అని జగన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఆయన మర్చిపోయి ప్రజల్ని మోసం చేసి ఏకంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. ఇంకో పక్కన నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతిదీ పెద్ద ఎత్తున పేద ప్రజలపైన భారం పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇంకో పక్కన చూస్తే కూడా మీరు ఇది మున్సిపాలిటీ కాకపోయినా గ్రేటర్ కార్పొరేషన్ అని ఒక ఏర్పాటు చేయాలన్న భ్రమలో ఈరోజు పేద ప్రజలపైన ఎప్పుడు లేని విధంగా ఇంటి పన్ను, అదేవిధంగా చెత్తెత్తడానికి చెత్త పన్ను పెట్టిన ఏకైక చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ఈ సంవత్సరం కాదు, వచ్చే 2 సంవత్సరాల పన్ను ఈరోజు వాలంటీర్లు ఉక్కుపిండి వసూలు చేస్తున్నారు మా మంగళగిరి నియోజకవర్గం. అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికి ఇప్పటికీ కోర్టులో ఉన్న అధికారులు పేద ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలా, వాళ్ళదేంటి ఎట్లా వసూలు చేయాలన్న ఆలోచన నిజంగానే చాలా చాలా బాధాకరం. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నిన్న శాసనసభ్యుడు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ప్రజా ఆధారంతో మీరు గెలిచారు, నా పైన 5300 ఓట్ల ఆధిక్యంతో మీరు గెలిచారు. కానీ ఈరోజు మీరు చేస్తుంది ఏంటి? ఎందుకు పేద ప్రజలు మీరు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు మీరు తిరగట్లేదు? ఎందుకు మీరు పేద ప్రజలకు అండగా నిలబడట్లేదని సూటిగా నేను ఇక్కడున్న శాసన సభ్యుడిని ప్రశ్నిస్తున్నా. మీరు చెత్త పైన పన్నేస్తున్నారు, కానీ చెత్త ఎత్తేదానికి ఎవరు రావట్లేదు. ఇదే పరిస్థితి వస్తే మేమే ఆ చెత్త తీసి రాబోయే రోజులు వార్డు సచివాలయాల ముందల, గ్రామ సచివాలయాల ముందల, ఏకంగా మీ ఆఫీస్ ముందల, మీ ఇంటి ముందల కూడా వేసే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇప్పుడన్నా మేలుకొని మన కాలువలో ఉన్న చెత్తను కానివ్వండి, మురికి కాలువలో ఉన్న చెత్తలు కానివ్వండి, డ్రైన్లో ఉన్న చెత్తను తీయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే చెత్త పైన పన్నేసిన ఏకైక చెత్త ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఇప్పుడున్న వాస్తవాలు తెలుసుకుని ఇక్కడున్న శాసనసభ్యుడు స్పందిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా నిన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో చాలా పెద్ద మనసుతో ఈయనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి నాకు మంత్రి పదవి వద్దు, మంగళగిరి అభివృద్ధి కావాలని చెప్పారని ఆయన మీడియా మిత్రులు కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తాం జరిగింది. చాలా సంతోషం. ఏమైంది? 2600 కోట్ల రూపాయలు ఆనాడు జగన్ రెడ్డి 2 బడ్జెట్లు కేటాయిస్తే ఏమైంది ఆ డబ్బులని అడుగుతున్నాం. దాంట్లో కనీసం 10 కాదు కదా, 1% అన్నా మీరు ఈరోజు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు. ఈరోజు గౌతమ్ బుద్ధ రోడ్ అని పెద్ద చెప్పుకుని తిరుగుతున్న మీరు అది రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చింది కాదు. ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చిన నిధుల్ని ఏకంగా మీరు వాడారు. ఆ నిధుల ద్వారా పేద ప్రజలకు ఉచిత నీటి కనెక్షన్ ఇచ్చిండే, ఆ నిధుల ద్వారా పేద ప్రజల్ని ఆదుకునే పరిస్థితి ఉండేది. కానీ ఆ నిధులు ఏకంగా మీరు రోడ్డుకి వాడారు. ఎందుకు మీరు 2600 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం కేటాయిస్తే ఎందుకు మీరు ఖర్చు పెట్టే పరిస్థితులు లేరని నేకున్న శాసనసభ్యుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ చేతకాంతనం వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే నాకు 2600 కోట్ల రూపాయలు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వచ్చుంటే అసలు మంగళగిరి రూపురేఖలు మార్చేవాడిని, పేద ప్రజలు ఇల్లు కొట్టేవాడిని కాదు. అదేవిధంగా ఎన్టీఆర్ గృహాల ద్వారా పెద్ద ఎత్తున పేద ప్రజలకి నేను ఇల్లు కట్టి వాళ్ళకి అందజేసే పరిస్థితి. మీ చేతకంతనం వల్లనే ఈరోజు ఆ నిధులు మురిగిపోయినాయి. మీ ముఖ్యమంత్రి గారికి పెద్ద మనసు లేదు కనుకనే ఈరోజు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో నివసించినా ఎక్కడ అభివృద్ధి అనేది కంపడే పరిస్థితి లేదు. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోండి. గౌరవ శాసనసభ్యుడు నేను అడుగుతున్నా, గడప గడపకి వైఎస్ఆర్ అని మీ పార్టీ ఏదో కార్యక్రమం పిలిపించినట్టుంది, కానీ మీరు మాకు ఎక్కడ కంపట్లేదు. రాండి, ప్రజల్లో తిరగండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, అవి పరిష్కరించండి తప్ప జేసీబీకి డీజిల్ పోసి పేద ప్రజలు ఇల్లు కొడతాం, పేద ప్రజలు షాపులు కొట్టదని ఈ ఎమ్మెల్యేగా శాసనసభ్యుడికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ప్రశ్నలు లేవా? మంత్రి పదవి ఇస్తాడు, గెలిచి 3 ఏళ్ళైనా 2 సార్లు మంత్రి పదవి ఎక్స్పాన్షన్ అయినా కూడా ఇంతవరకు అసలు హామీ లేదు. గుంటూరు జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి గారు పర్యటన చేసినప్పుడు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఒకటి మర్రి రాజశేఖరన్ ఒక వ్యక్తి చిల్కలూరుపేటలో ఇక్కడ నాపైన గెలిచిన శాసనసభ్యుడికి నేను మంత్రివర్గం ఇస్తానని ప్రజలకి హామీ ఇచ్చిన వ్యక్తి జగన్ మోసపు రెడ్డి. కానీ ఇప్పుడు అదంతా గుర్తురాలి, అంటే గెలిచాము ప్రజల్ని ఆయన మర్చిపోయే పరిస్థితి ఉంది. చెప్పా, అందుకే ఆయన పేరు జగన్ మోసపు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన పేరు అందుకే జగన్ మోసపు రెడ్డి. ఊరూరుకు ఒక హామీ ఇచ్చినాడు, ఆయన ఇప్పుడు చాలా తేలిగ్గా మర్చిపోతున్నాడు. మా మంగళగిరి నియోజకవర్గంలోనే ఆయన నివసిస్తున్నాడు, ఆయన ఇక్కడ నివసిస్తున్నాడు, కానీ ఆయన ఇచ్చిన హామీ మర్చిపోతున్నాడంటే ఇంకెంత మోసాలు చేస్తారు ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ఎన్నికల ముందల సొంత బాబాయిని చంపి మా నాన్నగారి పైన ఆయన ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు తెలిసిందా ఎవరు చంపారో బాబాయిని? జగన్మోహన్ రెడ్డి, ఆ కుటుంబమే సొంత బాబాయిని హత్య చేశారు. ఇంకో పక్కన ఆనాడు డిఎస్పీలకి ప్రమోషన్ వస్తే అంత ఒక్క సామాజిక వర్గాలకు వచ్చిందని ఆనాడు చెప్పిన జగన్ మోసపు రెడ్డి ఈరోజు శాసనసభలో లేదు, ఆ సామాజిక వర్గానికి కేవలం ముగ్గురికే వచ్చింది, మిగతా అందరూ ఉన్నారని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి. అంటే వే అబద్దాలు చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అంతే, నిజ స్వరూపం లేదు. నిజం చెప్తానేది జగన్మోహన్ రెడ్డి నైజం కానే కాదు. మీడియా మిత్రులు ఒకటి అడుగుతున్నా, ఎందుకు మీరు ఎమ్మెల్యే గారిని నేను అడిగిన ప్రశ్న అడగట్లేదు? నేను ఇక్కడున్న మంగళగిరి మీడియా మిత్రులను కోరుతున్నా, నేను ఒక్క నిమిషం అండి, శాసనసభ్యుడిని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీ ద్వారా, కానీ మీరు ఎప్పుడు అడగరా ఇన్ని? ఎందుకు మీరు భయపడుతున్నారు? చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు ఆ గతంలో ఎమ్మెల్యే గారు అడిగిన ప్రతి దాని గురించి మీరు కూడా నన్ను అడిగారు, ఇది విజిటింగ్ ప్రొఫెసర్ అది పేరు పెట్టారు, మీరు అప్పుడు అడిగారు నన్ను, ఎమ్మెల్యే గారు ఇట్లా అన్నారు కదా అని మీరు నన్ను అడిగినారు. మళ్ళీ నేను అడిగిన సార్లు మీరు అడగాలి కదా, ఇది వన్ వే స్ట్రీట్ లాగా ఉంది, అంటే నేను దొరుకుతాను కనుక అడుగుతున్నారు మీరు, అక్కడ నేను దొరకడు, ఆయన ఇల్లు ఎక్కడుందో మీకు తెలియదు, ఆయన ఆఫీసులో ఎప్పుడు ఉండడు, సో మీరు ఆయన అడగట్లా. దయచేసి మీడియా మిత్రులు కూడా నేను కోరేది, మీరు క్యారియర్ గా పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేయమని అడగట్లా, కానీ ప్రజల తరఫున నేను ఆయన కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాను. వ్యక్తిగతంగా నేనేం అడగలేదు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఆయన సవాల్ ఇస్తున్నా. దయచేసి నేను మీడియా మిత్రులు కోరేది, నేను అడిగిన ప్రశ్నకి ఆయన అడిగితే సమాధానం వస్తే బాగుంటుంది. ఓకేనా? Thank you.